కామరెడ్డి మున్సిపల్ పరిధిలో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లను తక్షణమే అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలకు బీడీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు బీఎల్పీ బీఎల్ఎఫ్ టీఎల్టీయుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టారు. ఈ సందర్భంగా జేఈసీ కన్వీనర్ ఇట్టెం సిద్ధరాములు మాట్లాడుతూ రానున్న కాలంలో ఓటు అనే వజ్రాయుధంతో బీసీ ఎస్సీ ఎస్టీలు ఏకమై ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మధ్యతరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సాంబ శివరావు, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చదువుకుని ఉండకపోవడం కదా, ఈ ఓట్లు రాసేటప్పుడు రాజ్యాంగంలో కొంతమంది ఏమంటారు కదా అంటే, రాజ్యాంగం రాసేటప్పుడు చర్చ జరిగినప్పుడు ఏమంటారు అంటే, ఒక ఆయన అంటాడు అప్పుడు 50 ఎకరాల భూమి ఉన్నోళ్ళకే ఓటు ఇవ్వాలని అంటాడు. ఒక ఆయన అంటాడు అప్పుడే అంటే 1951లో, ఇవాళ 2023 ఒక 70 సంవత్సరాల కింద ఆయన ఏమంటాడంటే, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకే ఇవ్వాలంటాడు. ఇంకొక ఆయన అంటాడు టెక్స్ కట్టిన వాళ్ళకే ఇవ్వాలని అంటాడు. ఒకటేంది 1950 సంవత్సరాలు అంటే, నేను పుట్టక ముందు 10వ తరగతి చదువుడు, మా తాతలు అయ్యల కాలం అంటే అది చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకే ఇల్లు ఇవ్వాలంటారు, ఇది కూడా మనకు కష్టమైన పని. అట్లాగే అప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకే ఇవ్వాలంటారు, ఇది కూడా మనకు అయ్యే పని కాదు. ఒకవేళ వాళ్ళన్న దాని ప్రకారమే ఓటు హక్కు అనేది వస్తే, ఈడ ఉన్నోళ్ళ మీకే కాదు, ఇక ఈ రోడ్డు మీద పోయి ఎవరైతే షాపులలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు రాకపోతుంది. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ ఉన్నాడు కదా, ఇక మీ వెనుక విగ్రహం ఉంది. ఈయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, మనిషి అనేటోళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగోళ్ళు అయినా సరే, శరీరం మీద ఒక తక్కాయ ఉంటే చాలు వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలని అట్లా చెప్తేనే ఓటు హక్కు వచ్చింది. ఇవాళ మీరందరూ ఎలక్షన్లు రాగానే మీ దగ్గరికి రాజకీయ నాయకులు ఎందుకోసం వస్తారంటే, మీకు ఓట్లున్నాయి కాబట్టి వస్తారు. మీకు ఓట్లు లేకపోతే మిమ్మల్ని వాళ్ళు కేర్ చేయకపోతుండే, మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోకపోతుండే, మీ పిల్లల గురించి వాళ్ళు అడగకపోతుండే, మీరు ఎన్న షాయి ఓటర్లు ఉంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి షాయి కడ షాయిని వస్తున్నారు, పిల్లలు దొడ్డి కోతల ముడ్డీలు కూడా కడుగుతున్నారు, అది మీకు పేపర్లలో కనిపిస్తుంది. పిల్లల ఓటు గంత కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొస్తే మనమేం చేస్తాము, కరెక్ట్ ఓట్ల టైంలో నాకు 2000 ఇస్తావా 3000 ఇస్తావా అని అడుగుతాం. నేనేమంటున్నా అంటే, మీకు ముఖ్యంగా ఇవాళ ఏ బీడీ కార్మికులు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ఇల్లు కావాలని మీరు ఎవరైతే అడుగుతున్నారో, మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ నాయకుల్ని అడుగుండ్రి, ఓట్లు వేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుర్రి. అరే మేము 10 ఏళ్ళ నుంచి కాగితాలు ఇస్తున్నాం రాబాయి ఇల్లు కావాలని, మాకెందుకు ఇస్తలేరు, మీరు ఓడే ఏదైతే ఇల్లు ఇస్తాడో గాని కోటి ఇస్తామని చెప్తుంది. ఇదైతే అనొచ్చు కదా, మీరు అంటే రానరా అనొచ్చు అని రాదా, మరి గిది అడగాలే మనం. మన దగ్గరికి పోయి 2000 అడుక్కుంటూ 3000 అడుక్కుంటే ఎన్ని రోజులు ఉంటాయి, మళ్ళీ నువ్వు పని పడిపోతాడు ఏమంటాడు అప్పుడు, నాకు ఇన్న